హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు కొత్తిమీర పులగం చేస్తున్నాను. కొత్తిమీరతో పులగం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కొత్తిమీర అల్లము, వెల్లుల్లిపాయ, చెక్క, లవంగ అవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గబెట్టాలి. తర్వాత పెసరపప్పు, బియ్యము, ఒకటి పెసరపప్పు అయితే 2.5 బియ్యం వేసుకోవచ్చు, లేదంటే 2 బియ్యమైనా 1 బియ్యము 2.5 బియ్యం 1/2 పెసరపప్పు వేసుకోవచ్చు. దీన్ని పులగం చేస్తారు, పులగం అంటారు దీన్ని. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఆ పులగం అంతా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పెడతాను ఫ్రెండ్స్. ఇందులో బియ్యము, పెసరపప్పు అవన్నీ వేసేసి బాగా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా సరిపడినంత ఉప్పు కూడా వేయాలి ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఇష్టమైతే కొంచెము బఠానీ వేసుకోవచ్చు. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయాలి. కారం కొంచెం కారంగా కావాలనుకున్న వాళ్ళు, కొత్తిమీర అయితే ఒక పెద్ద కట్ట వేయాలి. 3 గ్లాసులు మొత్తం కలిపి, ఇది 3 గ్లాసులు బియ్యము. నేను 1/4 గ్లాసు పెసరపప్పు, 2/4 బియ్యం తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్,